ఒక నోరు రెండు నాలుకలు అన్నట్టు నరేంద్ర మోడీ మాట నిన్న చూస్తుంటే విపరీతమైన బాధ అయింది. ఇది నువ్వు మాట్లాడాల్సిన మాటన ఒక ప్రధానమంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇంత అన్యాయంగా, ఇంత అసంబద్ధంగా, ఇంత అర్ధరహితంగా ఇష్టమొచ్చినట్టు ప్రజాస్వామ్య దేవాలయంలో మాట్లాడడం అంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియని కించపరిచినట్టు కాదా? తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచినట్టు కాదా? దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కించపరిచినట్టు కాదా? చేయవలసిన పనేమో చేయవు. తెలంగాణకు ఇస్తానన్న హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలేదు ఈరోజు వరకు. తెలంగాణకు ఇస్తానని చెప్పిన ఉక్కు కర్మాగారం ఇయ్యవు, తెలంగాణకు ఇస్తానని చెప్పిన కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యవు, తెలంగాణకు ఇస్తా అని చెప్పి మాటిచ్చిన పారిశ్రామిక రాయితీలు ఇయ్యవు, తెలంగాణకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన ఏ ఒక్కటి నిలుపుకోవు. నిలుపుకోకపోగా పైపెచ్చు ఈరోజు ఇంత అన్యాయంగా మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యమంటే ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప ఎనిమిదేళ్లలో కదిలింది లేదు. పక్కన ఉన్న కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్ ఉంటే దానికి మాత్రం ఆగమేఘాల మీద పోయి జాతీయ హోదా ఇస్తావు. ఇక్కడి పేదలకు సహాయం చేయి, మా ఫార్మాసిటీ కట్టుకుంటున్నాం దానికి సహాయం చేయంటే అర పైసా సహాయం చేయవు. టెక్స్టైల్ పార్కు పెట్టుకుంటున్నాం సహాయం చేయమంటే సహాయం చేయవు. మా విద్యాశాఖ మంత్రి గారు మా పిల్లల కోసం విద్యాసంస్థలు ఇవ్వండి, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి, కొన్ని మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే ఒక్కటంటే ఒక్కటి ఇయ్యలే. భారతదేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ వచ్చినాక మంజూరు చేసిండు. తెలంగాణకు ఎన్నిచ్చిండు ఎరికేనా? గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా 6 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరైనాయి. తెలంగాణకు ఎన్నొచ్చిన ఎరికేనా? గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా నరేంద్ర మోడీ వచ్చినాక 87 నవోదయ పాఠశాలలు వచ్చినాయి. తెలంగాణకు ఎన్నిచ్చిండ్రో ఎరికేనా? గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా 16 ఐసర్ ఐఐఎస్ఈఆర్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మంజూరు చేసినారు. తెలంగాణకు ఎన్నొచ్చినాయో ఎరికేనా? గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా 8 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసినారు. ఎన్నిచ్చిండ్రో తెలంగాణకు ఎరికేనా? గుండు సున్నా. మరి ఇచ్చింది ఏంది నువ్వు 8 ఏళ్లల్లో? హల్లికి హల్లి, సున్నకు సున్నా. మీదికెళ్ళి మాటల దాడి. ఈ రకంగా కొత్త రాష్ట్రానికి, ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి గుండెల నిండా ప్రేమను పంచాలి ప్రధానమంత్రి. కానీ గుండెల్లో గుణపాలు తెచ్చే విధంగా, ఎప్పుడో జరిగిపోయిన 8 ఏళ్ల కింద జరిగిపోయిన దాన్ని పట్టుకొని నిన్న కూడా అడ్డంగా మాట్లాడతారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. దయచేసి గౌరవనీయ ప్రధానమంత్రి గారు, నేను కోరుతా ఉన్నా, మీరు మొన్నటికి మొన్న రైతులకు ఇష్టం లేకపోయినా 3 నల్ల చట్టాలు తెచ్చి రైతులు సంవత్సరం పాటు పోరాటం చేస్తే దిక్కులేక విధి లేక క్షమాపణ చెప్పినారు. మీరు నల్ల చట్టాలు వెనుకకు తీసుకుంటున్నానని చెప్పినావు. అదే పద్ధతుల్లో మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు, మా 50 ఏళ్ల పోరాటాన్ని అవమానించినందుకు, తెలంగాణలోని వందలాది మంది పిల్లల త్యాగాన్ని అవమానించినందుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు అని చెప్పి ఇబ్రహీంపట్నం సాక్షిగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక ప్రగతిశీల రాష్ట్రాన్ని, ముందుకురుకుతున్న రాష్ట్రాన్ని అభినందించాల్సింది పోయి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం